ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. నాకు ఎక్కువ కమెంట్స్ రావట్లేదు, కానీ కొందరు అడుగుతున్నారు మీ ఫుల్ డే రొటీన్ బ్లాగ్ చూపియండి, బేబీ రొటీన్ బ్లాగ్ చూపియండి అని. బేబీది ఫుల్ డే రొటీన్ బ్లాగ్ చూపించడం కొంచెం కష్టము, అట్లీస్ట్ నా రొటీన్ బ్లాగ్ అన్న అంటే ఇందులో మీకు సూపర్ యూస్ఫుల్ అయింది ఏమి ఉండదు. నా రొటీన్ ఎలా ఉంటుందో జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను అంతేనమాట. మార్నింగ్ అయితే ఇంకా ఆంటీ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నారు. సంత నుంచి అంకుల్ మంచిగా వెజిటేబుల్స్ ఫ్రెష్గా తీసుకొచ్చారు, స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. ఈ స్వీట్ కార్న్ గురించి నేను ఒక చిన్న వీడియో, మినీ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను, ఇది తినిపించేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేసి. ఇంకా మార్నింగ్ లేస్తేనే మా బాబు కొద్దిసేపు ఏడుస్తారు, ఒక 1 అవర్, మళ్ళీ నిద్రపోతారు అనమాట. ఒక 1 అవర్ వరకు అలా ఉంటారు. మార్నింగ్ అయితే తనకి ఫీడ్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ తినిపిను. నిద్రపోకుండా 1 అవర్ కంటే పైన అలానే ఉన్నారంటే ఒకేసారి తినిపించేసి ఆఫ్టర్నూన్ ఒక 12కి అలా పడుకోబెడతాను. నిద్ర లేస్తూనే ఒక 1 అవర్ ఆడుకొని వెంటనే నిద్రపోతారు, మళ్ళీ ఒక 1 అవర్ నిద్రపోయిలేస్తారు. అప్పుడు తనకి తినిపించి స్నానం చేయించి మళ్ళీ నిద్ర ఊపుతారనమాట. ఇప్పటికైతే డేలో 2-3 టైమ్స్ నిద్రపోతున్నారు. మార్నింగ్ అయితే 1 అవర్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్, మళ్ళీ ఈవినింగ్ ఒక 3-4కి అలా ఒక 2 అవర్స్. 6 పైన తను అసలు నిద్రపోనియనమాట. 6 తర్వాత నిద్రపోయారనుకోండి నైట్ చాలా లేట్ అయిపోతుంది. సో వాళ్ళకి 6 తర్వాత కొంచెం నిద్ర వచ్చేలాగా ఉంటుంది. మనకు పని ఉందనేసి వదిలేసామనుకోండి, వాళ్ళు ఫ్రీగా నిద్రపోయి మళ్ళీ నైట్లో అస్సలు నిద్రపోరు. అందుకే ఈవినింగ్ 6 తర్వాత నేను అసలు పడుకోనివ్వను, బాగా ఆడిపించుకుంటూ అలా టైం పాస్ చేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆంటీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఇక్కడ కొంచెం వేడి నీళ్ళలో లెమన్ హనీ, వేడి అంటే ఎక్కువ వేడిగా లేదు, లూక్ వామ్ వాటర్లో కొంచెం లెమన్ హనీ వేసి ఆంటీకి ఒక గ్లాస్, నాకు ఒక గ్లాస్ అనమాట. ఈరోజు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మర్చిపోయాను ముందు రోజు నైట్ పెట్టడము. అలా మర్చిపోయినప్పుడు ఇలా ఇది కానీ లేకపోతే సినమిన్ని కొంచెం వేడి చేసేసి అది కానీ అలా తీసుకుంటూ ఉంటాను. ఇంకా మా బాబు నిద్ర లేచే లోపల తనకి ఫుడ్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుంటాను. ఈరోజు తనకి ఓట్స్ యాపిల్ అనమాట, ఈ రెండింటిది ప్యూరీ ఇచ్చేస్తున్నాను. ఓట్స్ కూడా పిల్లలకి ఇవ్వచ్చు, కానీ చాలా స్మూత్గా ఉండాలి, బాగా బాయిల్ చేయాలి, అలానే చేసేవాళ్ళనమాట. తనకి స్టార్టింగ్లో డైరెక్ట్గా యాపిల్ ప్యూరీ తింటున్నారు. ఇప్పుడు ఆ టేస్ట్ సేమ్ ఫుడ్ మనం కంటిన్యూగా అంటే ఒక 5-6 డేస్ అలా ఇచ్చామనుకో వాళ్ళకి నచ్చదు, ఆ ఫుడ్ అలవాటు అయ్యేంత వరకు అనమాట. స్టార్టింగ్ ఫుడ్ మీరు ఏదన్నా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఫస్ట్ ఒక 2-3 డేస్ సేమ్ ఇవ్వండి. నేను యాపిల్ కూడా తనకి 1-1 టైమే ఇచ్చాను అనమాట, జస్ట్ 1/2 స్పూన్ అంతే. టేస్ట్ చేపించాను తనకి ఎలా ఉంటుంది ఏమని. మోస్ట్లీ యాపిల్ బనానా అన్ని కిడ్స్కి పడుతుంది, ఇన్ కేస్ సరిపోకపోతే అది మనం చూసుకోవాలి. కొన్ని పిల్లలకి ఫుడ్ రియాక్షన్ ఉంటుంది అనమాట. బాబుకి అయితే ఫుడ్ రెడీగా ఉంది, ఇంకొక 1/2 అవర్లో అలా లేచేస్తారు. తను లేచే లోపల మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి రెడీగా ఉంటే తనని పీస్ఫుల్గా కొంచెం చూసుకోవచ్చు అనమాట. ఆంటీ అయితే వడలు చేస్తున్నారు, ఇది సైరస్ కోసమే. తనకి వడలు చేశారనుకో ఇంకా ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ అదే స్నాక్ అనమాట. తన కోసం ప్లెయిన్ వడలు చేస్తారు, తనకి ఆనియన్ చిల్లీస్ అవంతా ఇష్టం ఉండదు. స్లో స్లోగా అలవాటు అవుతుంది, మనం ఏది ఫోర్స్ చేసి ఫోర్స్ఫుల్గా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం టైం ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. ఇంకా లేట్ అవుతుంది అనేసి తను కొద్దిగా వాటర్ తాగేస్తూ ఉన్నారు. తనకైతే బ్రేక్ఫాస్ట్ నేను ఇడ్లీ వడ తినిపించేశాను. ఇంకా మా హస్బెండ్కి దోశ, కొంచెం ఇడ్లీ వడ, కొద్దిగా వచ్చేసి వంకాయ బజ్జీ. ఈ రెసిపీ నన్ను షేర్ చేయండి అని అడుగుతూనే ఉంటారు, కానీ అస్సలు అవ్వట్లేదు. ఏదైనా రెసిపీ షేర్ చేయాలంటే నేను చేసేదైతే చేయగలుగుతున్నాను, ఆంటీ చేసేది అనుకోండి, నేను పిల్లల్ని చూసుకునే టైంలో ఆంటీ వంట చేసేస్తుంటారు, ఆ టైంలో వీడియో తీయడం కష్టమవుతుంది. వంకాయ బజ్జీతో పాటు కొంచెం ఇంకా ఇడ్లీ పొడి కూడా చేస్తున్నారు. ఇది కూడా అనమాట ఇదే నా బ్రేక్ఫాస్ట్, ఇలా తింటున్నాను. చాలామంది వంకాయ బజ్జీ తింటే అంటే మనకి స్టిచెస్ దగ్గర ఏమైనా చీమ్ పడుతుందా అలా అంటారు. మామూలుగానే వంకాయలు కొంచెం అలర్జీ లాగా ఉంటుంది, ఇచ్చింగ్ వస్తుంది కొందరికి, అది సెట్ అవ్వదు, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి అంతే. ఏదైనా మోడరేట్గా తింటే సరిపోతుంది, హెవీగా తినకుండా. నేను ఆల్రెడీ నా ఆఫ్టర్ సీ సెక్షన్ స్టోరీ, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేసి నేను అది ఒక వీడియోనే పోస్ట్ చేశాను. ఒకసారి ఎవరికైనా డౌట్గా ఉంటే చూడండి, ఆల్మోస్ట్ చాలా లాంగ్ వీడియోనే పోస్ట్ చేశాను. తర్వాత మా బాబుకి వచ్చి నిద్ర లేచిన తర్వాతకి మళ్ళీ నిద్ర లేచేసి కొద్దిసేపు ఉంటారు కదా, ఆ టైంలో వచ్చి కొద్దిసేపు ఆడుకునే టైంలో నేను మష్రూమ్ ప్యూరీ చేస్తాను. ఈ మష్రూమ్ ప్యూరీని షార్ట్ వీడియోలో పెట్టాను కొంచెం క్లియర్గా, మీకు లాంగ్ వీడియో అంతా చూసేది ఓపిక లేకపోతే అది చూడొచ్చు, 1 మినిట్ అయిపోతుంది వీడియో. మష్రూమ్ కూడా కొంచెం మంచిది, నేను ఇప్పటి వరకు ఒక 2-3 టైమ్స్ తనకి ఇచ్చాను. తను మష్రూమ్ని బాగా ఎంజాయ్ చేస్తుంటున్నారు. ఇంకా నేను నాటిన చెట్టును మీకు కూడా చూపిస్తున్నా చూడండి. మష్రూమ్స్ని అయితే బాగా వాష్ చేసుకొని మీరు చిన్న చిన్న పీసెస్గా, ఒక మష్రూమ్ని ఒక 4 పీసెస్గా కట్ చేసుకొని, కొంచెం నేను వచ్చి దీంట్లో వెల్లుల్లి కూడా వేసాను అనమాట. ఒకే ఒక వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బటర్ వేసి ఫస్ట్ వెల్లుల్లి ఫ్రై చేసి తర్వాత మష్రూమ్ కూడా ఫ్రై చేసి కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి 5-10 మినిట్స్.
బాగా కుక్ అయిపోవాలి. తర్వాత చల్లారిన తర్వాత ఇలా ప్యూరీ చేసేసుకుంటే మంచిగా తింటారు. డైలీ సేమ్ ఫుడ్ కాకుండా ఇంకా తనకు తినిపించేసి తిన్న తర్వాత స్నానం చేపించేసిన తర్వాత నిద్రపోతారు కదా, ఆ టైంలో నేను కూర్చొని లంచ్ పీస్ఫుల్గా ఏదైనా మూవీ చూస్తూ అలా తింటాను. ఈరోజు అయితే మంచిగా ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం. ఇంకా తర్వాత తాగడానికి బనానా స్టెమ్ జ్యూస్ అది మార్నింగ్ మిస్ అయిపోయింది, అందుకే అది చేయడానికి పీసెస్ కట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా ఆంటీ మళ్ళీ ఏదో ఇడ్లీ పొడి ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ఇడ్లీ పొడి రెడీగా ఉంటుంది. మా బాబు నిద్రపోయిన తర్వాత ఇంకా కూర్చొని నేను మా హస్బెండ్ కొద్దిగా పీస్ఫుల్గా లంచ్ తింటాము. అండ్ ఇక్కడైతే రాగి సంగటి తర్వాత వచ్చి ఆకుకూర చేశారు. ఇది మెంతాకు పప్పు, చాలా టేస్టీగా చేస్తారు కలర్ఫుల్గా. దాంట్లోకి మార్నింగే చేసిన కొంచెం వంకాయ బజ్జీ, ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా చేసిన ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ నేమ్ అడుగుతున్నారు, ఇది వంచరం, దీంట్లో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది. ఫ్రై చేసుకొని అంటే ఫిష్ ఫ్రైని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే వంచరం అయితే చాలా బాగుంటుంది. సీర్ ఫిష్ అంటారు, మనకి చాలా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ మేముండే చోట వచ్చి మాకు ఈజీగా ఫ్రెష్గానే ఫిష్ మార్కెట్లో దొరుకుతున్నాయన్నమాట. తర్వాత నేను మెంతులు ఈ మధ్య ఎక్కువ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చూపిస్తూ ఉంటాయి కదా, ఆ మెంతులు ఏం చేస్తారో అని అడుగుతారు. ఇలా కుంపట్లు వేసేస్తాను అనమాట. ఈరోజు కుంపట్లు ఖాళీగా లేదు, అందుకనేసి ఒక బౌల్ లాగా ఉంది దాంట్లో వేసి పెట్టేశాను కింద చిన్న హోల్స్ వేసి. మనం ఆల్రెడీ ఒక వన్ నైట్ ఫుల్ నానింటుంది కాబట్టి ఏమవుతుందంటే ఇది నైట్ ఫుల్ నానపెట్టలేదు, మార్నింగ్ నానపెట్టాను. ఆఫ్టర్నూన్ పైన తాగేసి మళ్ళీ ఇక్కడ దీంట్లో వేసేసాను. ఇది ఒక 4-5 డేస్కి అలా వస్తుంది. ఇవన్నీ నేను ట్రయల్ చేస్తున్నాను ఎలా వస్తాయి ఏంటి. కొన్నిటికి సీడ్కి ఎక్కువ డీప్గా వచ్చి ఎక్కువ లోతుగా పెట్టకూడదు, పైన పైన పెట్టాలి, ఎక్కువ అదమేయకూడదు, ఎక్కువ వాటర్ పోయకూడదు, సన్లైట్ ఎంత ఉండాలి, ఎంత సేపు నీళ్ళు ఉండాలి, ఇవన్నీ నాకు తెలీదు, ఇవన్నీ నాకు లర్నింగే. సో ఎవరికైనా కొత్తగా ఉండే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనేసి షేర్ చేస్తున్నాను. దీంట్లో అయితే నేను యాక్చువల్లీ నేను అడిగిన విత్తనాలు వచ్చి సిరురాకు, కానీ ఇక్కడ చూస్తే రెడ్గా వస్తున్నాయి ఆకులు. ఇది ఎర్ర తోటకూర అనుకుంటాను, రెడ్గా వస్తుంది, ఇంకా కొన్ని రోజులు పోతే తెలుస్తుంది. మిగతా అవన్నీ ఏం రాలేదు, ఇంకా కొద్దిగా ఇక్కడ డస్ట్గా ఉంటే ఇక్కడ వరకు రాళ్ళు పెట్టాను కదా, ఇది మాత్రం నా ఏరియా అనేసి అక్కడ క్లీన్ చేసుకొని అక్కడ కొత్త కొత్త చెట్లు అలా పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఏమన్నా తీసుకోవాలి అనుకుంటున్నాను, మీరు ఏదైనా సజెస్ట్ చేసేది కావాలంటే సజెస్ట్ చేయండి. ఇప్పటికైతే కరివేపాకు చెట్టు ఓకే బాగానే ఉంది, అది ఇంకా చూడాలి ఎట్లుంటుందో ఫ్యూచర్లో. ఈసారి ఏమైనా పూల చెట్లు తీసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ టైం ఒకసారి రోజా పూల చెట్లు పెట్టాం, బాగున్నాయి. కానీ ట్రావెల్ చేస్తుంటాం కదా, కొన్ని టైమ్స్ ఇక్కడ ఉంటాం, కొన్ని టైమ్స్ బెంగళూరులో ఉంటాం. అప్పుడు ఆంటీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చినప్పుడు అవి చెట్లకి నీళ్లు లేక చనిపోయినాయి అనమాట. అందుకే మోస్ట్లీ ఎక్కువ చెట్లు పెట్టేది ఉండదు, కొంచెం పెద్ద పెద్ద చెట్లే ఉంటాయి. ఇంకా బాబు అయితే ఇంకా నిద్రపోతున్నారు, తను నిద్రపోయేటప్పుడు ఇంకా ఏమైనా చేద్దాము అనేసి అలా చేస్తున్నాను. చెట్లు చూస్తే లెమన్ జ్యూస్, లెమన్ ఉన్నాయి ఒక చిన్న 3 లెమన్స్. ఎంత స్మెల్ వస్తున్నాయో, 3 ఉన్నాయి. కానీ జ్యూస్ చూస్తే చాలామందికి వచ్చింది, ఇంట్లో అందరూ బాగా పెద్ద పెద్ద గ్లాసు తాగి కూడా మిగిలినాయి, అంత జ్యూస్ వచ్చింది అనమాట. లెమన్ జ్యూస్ చేసేసిన తర్వాత బాబు మళ్ళీ నిద్ర లేచే లోపల తనకి రాగి జావా చేసి పెట్టేశాను. అంటే ఇది తను ఆల్మోస్ట్ ఒక 4 ఆ టైంలో తాగిపించేకి. డైలీ నేనైతే 3 సేమ్ ఫుడ్ ఇవ్వట్లేదు, ఇప్పుడు అట్లీ ఇట్ 7 కంప్లీట్ అయింది కదా, సో డిఫరెంట్గా ఇస్తూ ఉన్నాను. రాగి కూడా 3 ఒకసారి కంపల్సరీ ఇస్తానమాట, తనకి రాగి కూడా బాగా నచ్చుతుంది. ఇంకా కొంచెం ఉంటే అదే ఇంట్లో వాళ్ళందరము రాగి జావ అలా చేసుకొని తాగేసాము. ఇంకా ఆంటీ రాగి రొట్టెలు చేస్తామన్నారు, ఈరోజంతా ఫుల్ చూస్తే బాగా సంగటి, రాగి జావ, రాగి రొట్టెలు ఇదే సరిపింది. ఈ రాగి రొట్టెలు కూడా ఎలా చేస్తారో నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేశాను. దీనికైతే కొందరు వేడి నీళ్ళు వేసి చేసుకోండి సాఫ్ట్గా వస్తుంది అన్నారు, నెక్స్ట్ టైం అయితే తప్పకుండా అలానే ట్రై చేస్తాము. ఇప్పటివరకు మేము ట్రై చేసింది నార్మల్ వాటరే, వేడి నీళ్ళు ఏం వేసుకోలేదు. దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆకు వేసుకోవచ్చు. మునగాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మునగాకు కొంచెం ఎక్కువగా ఉందని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి పిండిలోనే కొంచెం మునగాకు ఇక్కడ కొంచెం ఎర్రగడ్డలు చిన్న చిన్నవి కట్ చేసేసి, నెక్స్ట్ చిల్లీస్, స్పైసీ బాగా తినే వాళ్ళైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇవి ఎలానో మేము తీసేస్తాం, పిల్లలు అంటే మా బాబు కూడా తింటారు కాబట్టి చిన్న చిన్నవి ఉంటే తను ఎక్కడ అలానే తినేస్తారు, కారం అవుతుందనేసి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేస్తాం, కనిపిస్తుంది తీయడానికి బాగుంటుంది అనేసి. తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు అనమాట. మనం స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అయ్యేలాగా అలా ఉండాలి, అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ రొట్టెల్ని వీడియో షేర్ చేశాను కదా,
కదా నేను షార్ట్స్లో, ఎవరైనా ట్రై చేశారేమో కామెంట్ చేయండి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అది కొంచెం వేడి అయిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. చేతిని నీళ్ళతో తడుపుకుంటూ ఇలా చేసుకోవాలి. మేమైతే దీంట్లో ఘీ, కొద్దిగా ఘీ పెట్టుకున్నాను. చాలా బాగునింది టేస్ట్, చాలా చాలా బాగా నచ్చింది అనమాట. దీన్ని ఇంకా బాగా పలుచగా అంటే కొద్దిగా క్రిస్పీగా ఉండేలా కూడా చేస్తూ ఉంటారు. మాకు అలా రాదు, ఇలా వచ్చింది, ఇలా చేశానమాట. సో ఇంతే నా లాంగ్ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్.